నిజాయి అంటే పోయిండొచ్చు, అంటే నిజాయితీగా ఆయన కూర్చొని దానికి కారణమో దానికి క్లారిటీనో, లేదమ్మా గంట సేపు కూర్చుందాం మాట్లాడదాం ఈ వెంట జరిగినా ఏమన్నా ఒకసారి ఎవడో చెప్పింది పొరపాటు నేను నమ్మానని చెప్పింటేనో, లేకుంటే ఏదో ఒక రకంగా చేసిందంటే పోయిండొచ్చేమో. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం మీద పోరాడుతున్న వాళ్ళు, ఈరోజైతే వాళ్ళన్నీ పక్కన పెట్టి 27 సంవత్సరాలకు వాళ్ళకు పెట్టేటువంటి ఇబ్బందులు, రాజకీయంగా వాళ్ళ మీద చేసేటువంటి పోరాటం అన్నీ మర్చిపెట్టి ఒక పెద్ద హృదయంతో రామ్ సుబ్బారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్, తర్వాత సురేష్ బాబు మన కడప మేయర్, ఆయన కూడా రీజనల్ కోఆర్డినేటర్ ఈ 2 జిల్లాలకు, కడప అండ్ అన్నమయ్య జిల్లాలకు, సో వాళ్ళని పంపించి ఆయన రమ్మని చెప్పండి పార్టీలోకి, బాగుంటుంది మా అందరికి కూడా అని చెప్పి ఆయన ఆహ్వానం పంపించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. నన్ను ఎవరైతే 27 సంవత్సరాలు ఉపయోగించుకున్నారో వాళ్ళేమో కనీసం నాతో మాట్లాడలేని ప్రయత్నం కూడా చేయలే. ఎవరితో అయితే నేను పోరాటం చేశానో వాళ్ళు నన్ను గుర్తించి మీరు వస్తే బాగుంటుంది, మీరు వస్తే మాకు ఉపయోగం ఉంటుందని చెప్పి ఆహ్వానం పంపించినప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి ఒక 2-3 రోజులు, మా అంచెత నిర్ణయం అనేది తీసుకోవడం నేను నా వ్యక్తిగతం కాదు కదా, రాజకీయాలు చేయాలన్నప్పుడు సమిష్టి నిర్ణయం తీసుకోవాలా, మా అనుచరులు కానీ నాతో శైలైనటువంటి నాయకులు మా బంధువులు మిత్రులు అందరినీ కూడా కలుసుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని నాకు 2 రోజులు టైం అని చెప్పి అడిగాను. 2 రోజులు టైం తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఒక అభిప్రాయం అనేది పూర్తిగా ఏకాభిప్రాయం అనేది ఉండదు, ఒక మిక్స్డ్ అభిప్రాయం వస్తుంది. కొంతమంది లేదన్నా మనం తెలుగుదేశం పార్టీలోకి ఇవ్వాలా, మన మాతృ సంస్థ కదా, ఇన్నేళ్ళు కూడా మనం పోరాటం చేసాం, ఆ పోరాటంలోనే అందరూ కూడా వాళ్ళకి వ్యతిరేక భావాలు ఉండేటువంటి వాళ్ళు వచ్చారని చెప్పి కొంతమంది చెప్పడం, కొంతమంది మనకు అక్కడ స్థానం లేనప్పుడు ఇంకా అక్కడ ఉండడం అనవసరం కదన్నా, మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాము ఇట్లా పోతేనే మీకు పది మంది చేయొచ్చు అనేటువంటి మాట చెప్పడం, రెండు బ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎక్కువ మంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లోకేష్ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి వాళ్ళ వ్యవహార శైలిలో అక్కడ కొనసాగడం కరెక్ట్ కాదు, ఈయన ఆహ్వానం చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీని గురించి ఆలోచన చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే మంచిది అనేటువంటి ఒక మెజారిటీ అభిప్రాయం నాకు వచ్చినప్పుడు సరే అని చెప్పి సంసిద్ధత వ్యక్తం చేసి అందరికీ ఒక 5-6 వేల మంది మా అభిమానులు మా వాళ్ళందరితో కూర్చొని ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం, ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే మా కడప ఎంపీ గారు రామ్ సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి పార్టీలో చేరమని చెప్పి ఆహ్వానించడం, అంటే 2 రోజుల కిందట 1 తారీఖు అనుకుంటా, 1 మార్చి 1 తారీఖు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం, ఆ పార్టీలో చేరడం జరిగింది. నాయకుడి లక్షణాలు అంటే వాళ్ళ అనుచర వర్గం కానీ వాళ్ళని నమ్ముకున్న వారి అభిప్రాయాలని తీసుకొని తర్వాత మీరు రావడం జరిగింది సంపూర్ణంగా, అంటే ఒక నాయకునికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, నెక్స్ట్ మీరు వేయబోయే అడుగులు వైఎస్ఆర్సీపీతో వేస్తూ రాబోయే ఎన్నికలను ఎదుర్కొంటారు. ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వస్తున్నారు. జనసేన అధ్యక్షుడు జనసేన నాయకుడు ఈ విధంగా ఆలోచించాలి, మీరు చెప్పిన విధంగా అయితే, నేను చెప్పినట్టే రాండి, నేను చెప్పినట్టే వెళ్ళండి, నా మాటే వినాలి అందరని. ఇప్పుడు బీటెక్ రవి గారు భూమిరెడ్డి రామిరెడ్డి గారు ఇద్దరు కలిసి వస్తున్నారు, దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి మీకు ఆపోజిట్గా బీటెక్ రవి గారు భూమిరెడ్డి రామిరెడ్డి గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా. 27 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశానని చెప్పి నేను ఎప్పుడు చెప్పడం లేదు. బట్ ఒక సమస్య మీద పోయినప్పుడు ఆయన చూపించినటువంటి చొరవ కానీ ఆ పనులు పట్ల ఆయన చేయాల్సినటువంటి విధానం కానీ, నేను ఒక్కటే ఒకసారి మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారితో మనసు విప్పి 1 నిమిషం కంటే మాట్లాడడం జరిగింది మొట్టమొదటిసారి. అంతకుముందు 2-3 సార్లు ఎదురుపడినా, ఎక్కడ ఎలక్షన్స్లో ఎక్కడ ఎదురుపడమో, లేకుండా ఉంటే కౌంటింగ్ టేబుల్ ఎదురుపడమో, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఒకసారి సంతాపం తెలియజేయడానికి పోయినప్పుడు ఒక నిమిషం మాట్లాడడం జరిగింది, తప్పితే నిన్న ఆయన దగ్గర పోయినప్పుడు 1.5 అవర్ కూర్చొని మాట్లాడాను. 1.5 గంట ఆయనతో మాట్లాడిన తర్వాత ఒకటే ఒక అభిప్రాయం నాకు వచ్చింది, అసలు ఇంత మంచి మనుషుల మీద నేను పోరాటం చేశాను ఆయన రోజులు, అసలు ఇటువంటి అభిప్రాయం ఉండే వాళ్ళ మీద నేను ఇన్ని రోజులు పోరాటం చేశాను అనేటువంటి బాధ, భవిష్యత్తులో ఇంకా వీళ్ళ కోసం పనిచేసేదానికి అవకాశం వచ్చిందనేటువంటి సంతోషం, రెండు కూడా ఆ సందర్భంలో కలిగాయి.
జస్ట్ విత్ దట్ వన్ అండ్ హాఫ్ అవర్ మాకు జరిగినటువంటి సంభాషణ మధ్య నేను ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఏదన్నా సాధించాలంటే ఒక యుద్ధం చేయాల్సి వచ్చేది. దానికి ఒక పని సాధించుకోవాలంటే 5 సార్లు పోవడమో 10 సార్లు పోవడమో దానికి రకరకాలైన ఆంక్షలు పెట్టడమో లేకుంటే దానికి రకరకాల మెలికలు పెట్టడమో భంగపోవడమో లేకుంటే ఏదో ఒకటి పడ్డం. దానికి ఒక విధానం వేరు. అపాయింట్మెంట్ నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అటువంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ బట్ ఒక పని చేయాలంటే దానికి చేయాల్సినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి కథ, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు ఒక గంటలో నేను ఆయనతో మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ ధైర్యము నిజంగా ఎవరు కూడా లైఫ్లో పొందలేరు అనుకుంటా. ద కాన్ఫిడెన్స్ దట్ హీ హాస్ గివెన్ మీ ఇన్ దట్ 1 అవర్ ఈజ్ మోర్ దెన్ వాట్ చంద్రబాబు నాయుడు హ్యాస్ గివెన్ మీ ఫర్ ద లాస్ట్ 27 ఇయర్స్. ఆయన ముఖ్యమంత్రి స్థాయే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నింది. కానీ ఆ ఒక్క గంటలో ఆయన నాకు ఇవ్వగలిగినటువంటి భరోసా, ఆ ఒక్క గంటలో ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ నమ్మకము, నా మీద చూపించినట్టు విశ్వాసము నిజంగా ఆ గంట అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నా మనసులోంచి నేనే ఇంకా లైఫ్లో, ఇంకా జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కథ ఉన్నాయి, అటువంటి వ్యక్తి దగ్గరనే ఉండాలా, అటువంటి వ్యక్తి కోసమే నేను పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం బయట వేరే మిత్రులతో మాట్లాడేటప్పుడు ఎందుకు నువ్వు అంత ఎక్స్ట్రాడినరీగా చెప్తాడు, ఏముంది నువ్వు చేరాలనుకున్నా చేరినావు, ఏం లైఫ్ లాంగ్ నువ్వు ఆయనకే చేయాలా, ఎందుకు అంతగా మాట్లాడతాడు ఏమన్నాడు. నేను ఐ సెడ్ ఇట్ ఈస్ వాలంటరీ, అది నా మనసులోంచి వస్తుంది. ఇప్పుడు నేను రాజకీయాలకు కొత్త కాదు, రాజకీయాలు చాలా ఉన్నతమైన వ్యక్తులతో నేను చాలామంది నాకు పరిచయం, ఎంతోమందితో ఎన్నో సందర్భాల్లో పైన మాట్లాడి చూస్తాను. కానీ ఈ ఒక్క గంట కాలంలోనే దట్ వాజ్ ది ఇంప్రెషన్ దట్ జగన్మోహన్ రెడ్డి హాస్ గివెన్ మీ. ఈ ఒక్క గంటన్నర సేపు ఆయనతో మాట్లాడిన తర్వాత మనిషి పట్ల ప్రేమ అంటే ఎట్లుంటుంది, ఒక సమస్యను పరిష్కారం చేయాలంటే ఏ రకంగా ఉండాలా, ఒక మనిషి యొక్క విశ్వాసం చూరగొనాలంటే ఏం చేయాలా, ఈ ఒక్క గంటలోనే చూశా. నేను ఆయన అడగడం ఒకటి ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను గంటన్నర సందర్భంలో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన క్లారిటీ, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా మొట్టమొదట ఉండాల్సింది క్లారిటీ ఇన్ యువర్ థాట్స్. మీరు వస్తున్నారు లోకల్గా, నాకు అనేక సందర్భంగా మా ఫాదర్ ఉండేటప్పటి నుంచి ఉండేటువంటి వాళ్ళు ఉండరు, దయచేసి వాళ్ళతో చిన్న చిన్న విషయాలకు వాళ్ళు మీరు కాన్ఫ్లిక్ట్ కావద్దండి. ఓకే, ఆయన చెప్పినటువంటి మాట. సో నువ్వు రా, నువ్వేమైనా చేస్తాను చెప్పలే, కాన్ఫ్లిక్ట్ దయచేసి పెట్టుకోవద్దండి, చిన్న చిన్నవన్నీ వాళ్ళు ఏమైనా ఆ స్థాయిలో ఉంటారో వదిలిపెట్టేసేయండి, మనం ఒక వైడర్ యాంగిల్లో ఒక పెద్ద స్థాయిలో కూర్చొని ఆలోచన చేస్తాం అని చెప్పినప్పుడు నేను ఉండి, చిన్న చిన్న అనేది కాదు సార్, మేము పని చేస్తాము, మేము పని చేసేటప్పుడు మా వెంట నేను ఒక్కరిని కాదు కదా, నా వెంట అనేక మంది ఇంతకుముందు నాతో పాటు అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొని రావాలి కదా, తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి అన్యాయం జరగకూడదు కదా అన్న మాట అంటానే, అదెందుకు నేను ముఖ్యమంత్రి, నేను చేయలేకుంటే ఇంకెవరు చేస్తారు ఇది అని వెంటనే ఆయన బెల్ కొట్టి ఆయనకున్నటువంటి ముగ్గురు ముఖ్యమైనటువంటి కార్యదర్శి పిలవడం జరిగింది. మన ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, తర్వాత కేఎన్ఆర్ అని, నాకు రాజకీయాలతో పొలిటీషియన్స్తో మిగతా ఉన్నటువంటి అధికారులంతా కూడా పైన ఏదో అడ్మినిస్ట్రేషను లేకుంటే వేరే తెరమైన కార్యక్రమాలు చేస్తారేమో కానీ పబ్లిక్కు లీడర్స్కు సంబంధము ప్లస్ నాకు సంబంధం ఉండేది వీళ్ళు ముగ్గురే, ది ఆర్ దీస్ ఆర్ ద బ్రిడ్జెస్. ధనంజయ రెడ్డి గారు పలాన కార్యక్రమాలు చేస్తారు, మన కృష్ణమోహన్ రెడ్డి గారు పలాన చేస్తారు, కేఎన్ఆర్ పలాన చేస్తారు. మీరు సతీష్ రెడ్డి గారి నెంబర్ తీసుకోండి, సతీష్ రెడ్డి గారి నెంబర్ ఆయనకి ఇవ్వండి, మీకు ఏ సందర్భంలో చేసినా పలాన రోజులకు ఈ టైం వరకు వీళ్ళు అందుబాటులో ఉంటారు. ఆయన చెప్పినటువంటి క్లారిటీ చూసిన తర్వాత, ఆ ఔదార్యం చూసిన తర్వాత ఇంకా వేరే రకంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటున్నా. నేను ఒక్క ఎలక్షన్ కూడా వాళ్ళకి చేయలే, ఒక్క రోజు కూడా వాళ్ళకి ఓటు వేయాలి. ఇంతవరకు ఎప్పుడో 1989లో మా ఫాదర్ అంతా కలిసినప్పుడు 1989లో ఒకసారి చేశాను తప్పితే, మిగతా సార్ అంతా కూడా నాకు గుర్తున్నప్పటి నుంచి నేను వాళ్ళకు వ్యతిరేకంగానే పోరాడినా. ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళు డ్యామేజ్ చేయాలనే చూసా, వాళ్ళకి నష్టపెట్టాలనే చూసా, వాళ్ళకి కష్టపెట్టాలనే చూసా. నేను పోతానే కూర్చొని అవుట్ రైట్ కూర్చొని నీకు ఏమి కావాలని చేయించుకోండి, ఇదో వీళ్ళు ఉంటారు మీ అంచర కదా కూడా చేయించుకోండి,
అని చెప్పినటువంటి వ్యక్తి ఆ ఉదాహరణ చూసిన తర్వాత వేరే ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పు. సో టోటలీ ఆయన నన్ను రిసీవ్ చేసుకున్నటువంటి విధానం, ఆయన నాకు ఇచ్చినటువంటి ఊతం, ఆ గంట సేపట్లో పబ్లిక్ గురించి జనాలకు మనం ఏం చేసినటువంటి ఆలోచన చేసేటటువంటి కనుపకన. నేను ఎందుకంటే ఎప్పుడు కూడా నేను చూస్తే మా ఇంట్లో ఆంధ్రజ్యోతి పేపర్ వస్తుంది, లేదు అప్పుడప్పుడు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి ఈనాడు చూస్తారంటే మేము సాక్షి పేపర్ అనేది నేను ఎప్పుడు చూడను. ఎప్పుడు చూసినా ఆయనకు వ్యతిరేకము, మేము ఎప్పుడు కలిసినా కూడా ఇంతకుముందు అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి వర్గంతో కలవడము, మా ఐడియా అంతా ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నేను నేను జీవితాంతం ఇప్పటి వరకు నేను చూసింది ఏంటంటే నాణానికి ఒకవైపే చూసాను, ఇంకొక వైపు నేను చూడలే. సో ఆయన మీద వ్యతిరేకం ఉండేటివే నా మనసులో ఉన్నాయి. ఆయన ఏదో అహంకారంగా ఉంటాడని, ఆయన ఏదో ఎవడికి అందుబాటులో ఉండడని, రకరకాలంతా ఆయన మీద వ్యతిరేకం ఉండేటువంటివి ఉన్నాయి. తర్వాత ప్రజాహితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడని, అన్నీ డిస్ట్రక్టివ్గా ఉండాయని రకరకాల. బట్ ఆయన దగ్గర పోయింది ఆ గంట అనేది జరిగేటప్పుడు, ఈ జరిగేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ కూడా మాట్లాడినప్పుడు అప్పుడు నాకు మైండ్లోకి వచ్చినాయి. అవును కదా, ఇప్పుడు ఎవడో కూర్చొని మా ఊళ్ళో రోడ్లు లేవు, మా పంచాయతీ రాజులు మా ఊళ్ళో ఒక రోడ్ వేలా, లేకపోతే ఆర్మీ రోడ్ గుంతలు చూడు, ఎక్కడేమన్నా డెవలప్మెంట్ జరిగిందా, ఎక్కడైనా ఏమైనా పనులు జరిగినాయా అన్నీ మాట్లాడము, అవే మా మనసులో ఉన్నాయి. బట్ వన్ సైడ్ ఆయన దగ్గర పోయిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత ఒకసారి ఆలోచన చేసుకున్నాను నేను, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా కత్తే కదా, బటన్ నొక్కితే కొన్ని కోట్ల మందికి ఒకేసారి డబ్బులు పోయినాయి. తర్వాత నేను గ్రామాల్లోకి వచ్చి నేను విచారించుకున్న తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి ఫలాలు పోయినాయి. నాకు ఎప్పుడో చిన్నప్పుడు గుర్తు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రికి ఉండేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, మేము ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకు కానీ ఎవరికైనా సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి మేము ప్రారంభించినప్పుడు 107% మాత్రమే వాళ్ళకు చేరుతూ ఉంది. ఎవరైతే డెసిగ్నేటెడ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ సంక్షేమ పథకాలకు లబ్ధిదారు ఉన్నారో, వాళ్ళకు మేము 100 రూపాయలు మా ప్రభుత్వం నుంచి విడుదల చేస్తే వాళ్ళకి చేరేది 7% మాత్రమే అని చెప్పి నేను ఎప్పుడో చిన్నప్పుడు రాజీవ్ గాంధీ చెప్పినటువంటి ఇంటర్వ్యూలు నాకు బాగా గుర్తు. కానీ ఈరోజు చూడండి, 100కి 100 రూపాయలు ఒక బటన్ నొక్కితే ఎక్కడికైనా దుర్వినియోగం అవుతా ఉందా? ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. ఆ తర్వాత సాహుకారులు కోటీశ్వరులు రోడ్డు చిన్న చిన్న పక్కన పెట్టిన తర్వాత గ్రామాల్లో సచివాలయాలు, ఎవరికన్నా వచ్చింది ఆలోచన? 50 మంది వ్యక్తులకు ఒక వాలంటీర్, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ అవసరాలు ఏంది, వాళ్ళ ఇబ్బందులు ఏంది చూసేదానికి ఒక వాలంటీరు. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక 20-30 మంది ప్రభుత్వం తరపున అధికారులు ఇవన్నీ సాల్వ్ చేసేదానికి. అండ్ ఎక్కడే కానీ 0% డిస్క్రిపెన్సీ, తన మన నువ్వు నేను అనే తేడా లేకుండా బ్లాంకెట్గా ఒకటే ఒకటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వెళ్ళిపోవడం. ఒకటో ఏది వస్తుందా, ఉదయం సూర్యుడు ఇంకా వెళ్ళకముందే ప్రతి ఒక్కరికి పెన్షన్లు వెళ్ళిపోతున్నాయి. బట్ మా వేంపల్లి చాలా పెద్ద గ్రామం, వేంపల్లిలో మా తమ్ముడు సర్పంచ్గా ఉన్నాడు, ఆల్మోస్ట్ 3000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు, పెన్షనర్స్. సో వాళ్ళు పెన్షన్ ఇవ్వాలంటే 2-3 రోజులు పట్టేది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తీసుకొని పోవడము, ఆ వేలుముద్ర వేసుకోవడము. సో ఈ లోపల ఆ ముసలి వాళ్ళంతా ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్ దగ్గర పాప నానా ఇబ్బందులు పడుకుంటా వాళ్ళు 2-3 రోజులు వెయిట్ చేసి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఈరోజు ఎవడు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాలంటీరు, సూర్యుడు ఉదయించే లోపల 1వ తారీఖు పోతేనే వాళ్ళకి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతానంటే ఇంతకంటే గొప్ప మీ ఒక గొప్ప ఫీలింగ్ ఎవరు ఇవ్వగలుగుతారు? రేషన్ ఉంది, ఇంతకుముందు రేషన్ షాపులో వాడు ఇస్తాడో ఇయ్యాడో, టైం అయిపోతే అయిపోతుందని చెప్పి ఎగరగొట్టడం అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోతుండరు. మూడవది వ్యవసాయదారులకు కూడా, ఇప్పుడు ఏమైనా ఇంతకుముందు ఇన్పుట్ సబ్సిడీలు ఏమైనా రావాలా, లేకుంటే విత్తనాలు కావాలా, ఫర్టిలైజర్స్ కావాలా, అప్లై చేస్తే రోడ్ల మీద కూర్చొని అది పెద్ద క్యూ, దానికి మళ్ళీ పోలీస్ బందోబస్తు, అనేక సందర్భాలు చూసాం. ఆ స్టాక్ వచ్చిందంటే 100,000 మంది 1000 మంది రైతులందరూ రోడ్ల మీద కూర్చొని నిలబడుకొని ఆ ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఆ ఇచ్చేటువంటి సబ్సిడీ విత్తనాలు కానీ తీసుకొని పోయేటువంటి సందర్భాలు ఆ కళ్ళ ముందర ఉండేటి మనటి వరకు. కానీ ఈరోజు ఎక్కడన్నా రోడ్డు మీద రైతు వచ్చి కూర్చొని వచ్చేటువంటి అవసరం ఉందా? రైతు భరోసా కేంద్రాలు పోతే ఎవరెవడైతే రిజిస్టర్ చేసేస్తారో కావాలంటారో వాళ్ళకి డోర్ డెలివరీ జరుగుతుండే.